మధురిమ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ క్యాప్సికమ్ మసాలా కర్రీ. క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల పల్లీలు, 2 టీ స్పూన్ల నువ్వులు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 4 లవంగాలు, 2 యాలకులు చెక్క కూడా వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. దీంట్లోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చుకున్న పల్లీలు, కొబ్బరి, నువ్వులను వేసుకోవాలి. దీంట్లోనే 1 నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని క్యాప్సికమ్ ముక్కలు ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఈ గ్రేవీ అంతా క్యాప్సికమ్ ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని దగ్గరగా అయిన తర్వాత కొద్దిగా మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మరొకసారి మూత పెట్టుకొని చివరగా 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంతో రుచికరమైన నోరు రుంచే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇప్పుడు మనకు రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా మధురిమ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.